కారం పొంగల్ అండి కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది చూడండి తాలింపు చూస్తేనే ఎంత బాగుంటుందో కలిపేసి 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి పైన వేసేసి కలిపేసి తింటే చాలా బాగుంటుంది ఇలా ఎలా టేస్టీగా నేను చెప్పిన క్వాంటిటీలోనే చేయండి చాలా బాగుంటుందండి ఒక గ్లాస్ లో హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టిసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి చిన్న వేడి అయిపోతే చాలు చూడండి టచ్ చేసి చూస్తే ఆ అని తగిలితే చాలండి స్టవ్ ఆఫ్ చేసియాలి దాని తర్వాత ఒక గ్లాస్ బియ్యం ఏ గ్లాస్ లో పెసరపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ లో బియ్యం వేసుకోవాలి ఆ వేడిలోనే ఫ్రై చేయాలి ఫ్రై చేశాక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి వాటర్ అంతా వడిగట్టియాలి దాని తర్వాత 1 గ్లాస్ బియ్యం 1/2 గ్లాస్ పెసరపప్పు కదా 1.5 గ్లాస్ కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి 3 పచ్చిమిర్చి వేసుకోవాలి ఉప్పు 1 స్పూన్ వేసుకోవాలి దాని తర్వాత నెయ్యి 1 స్పూన్ వేసుకోవాలి ఇంగువ అరగంట ముందే వేడినీళ్ళ నానబెట్టిసి కలిపిసి ఉంచాం కదా ఆ వాటర్ 1 స్పూన్ వేసుకోవాలి తర్వాత చిన్న టర్మరిక్ ఒక చిటిక వేసుకోవాలండి కుక్కర్ పెట్టాలి 3-4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసియాలి తర్వాత ఆవి వెళ్ళేంత దాకా 10 మినిట్స్ వదిలేయాలి దాని లోపల ఇక్కడ ఇంకొక పక్కన పాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి జింజర్ చూసారా ఎంత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాము ఈ జింజర్ ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది జింజర్ ఉన్నట్టు తెలియదండి పెద్దదిగా ఉంటే అందరూ తీసి సైడ్ లో పెట్టిసి తింటారు ఇలా ఉంటే అన్నంతో కలిపిసి తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ ఇది బ్రౌనిష్ గా ఫ్రై అయ్యాక 1 స్పూన్ గాని 1.5 స్పూన్ గాని మిరియాలు వేసుకోవాలి తర్వాత మిరియాలు వేసాక దూరంగా నించండి ఎందుకంటే పేల్తాయి దాని తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత జీడిపప్పు ఉంది కదా అది వేసుకోవాలి ఎంతైనా వేసుకోవచ్చండి జీడిపప్పు వేసుకొని దాని తర్వాత సిమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేయాలి లేకపోతే మాడిపోతాయండి బాగోదు మాడిపోతే ఇలా బ్రౌనిష్ గా అయిన వెంటనే కరియాపాకు వేసుకోవాలి మూత పెట్టాలి లేకపోతే పేల్తుంది దాని తర్వాత మూత తీసియాలి చూడండి ఫ్రై చేశాం కదా ఎంత బాగుందో కలర్ కూడా తర్వాత మనం 2 స్పూన్స్ ఆఫ్ ఇంగువ వాటర్ వేసుకోవాలి దాని తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టిసి పక్కన కుక్కర్ ఉంది కదా అది ఓపెన్ చేయాలి చూడండి చూడడానికి బియ్యం బియ్యం గా ఉన్నట్టు ఉంది దాంట్లో తాలింపు వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలిపిసుకోవాలి చూడండి బియ్యంలా కనిపించింది కదా ఇప్పుడు చూడండి ఎంత మెత్త మెత్తగా ఉందో చాలా సూపర్ గా ఉంటుందండి 2 స్పూన్స్ మళ్ళీ దానిపైన నెయ్యి వేసుకోవాలి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఎవర్ టేస్ట్ వాళ్ళది దాని తర్వాత కలిపిసుకోవాలి చాలా చూడండి ముద్ద ముద్దగా ఎంత హల్వా లాగా బాగుందో పిల్లలకి తినిపిస్తే వేడివేడిగా తినిపిస్తే చాలా ఇష్టంగా తింటారు చూడండి దీంతో జీడిపప్పు పెట్టుకొని తర్వాత కొబ్బరి చట్నీ టచ్ చేసి తింటే చాలా బాగుంటుందండి।